ఈ సంచలనాలతో జగన్ మేనిఫెస్టో రెడీ. ఏపీలో పొలిటికల్ హైటెన్షన్ నెలకొంది. ఎన్నికల షెడ్యూల్ వెల్లడైంది. టీడీపీ, జనసేన, బీజేపీ ఒక్కటయ్యాయి. తొలి ప్రచార సభలో వైసీపీ ఓటమే తమ ధ్యేయమని మూడు పార్టీల నేతలు ప్రకటించారు. దీంతో జగన్ అలర్ట్ అయ్యారు. తిరిగి అధికారం నిలబెట్టుకోవడంపై కసరత్తు వేగవంతం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించారు. ఇదే దూకుడుతో మేనిఫెస్టో ప్రకటించడానికి సిద్ధమయ్యారు. ఈ నెల 20న మేనిఫెస్టో ప్రకటనకు అన్ని ఏర్పాట్లు చేశారు. పార్టీ ముఖ్య నేతలతో సమావేశమై వారి అభిప్రాయాలను తీసుకొనున్నారు. మేనిఫెస్టోలో అమలు చేయాల్సిన కీలక అంశాలపై చర్చించేందుకేనని తెలుస్తోంది. గత ఎన్నికలలో జగన్ నవరత్నాలను ప్రకటించారు. అందులో చాలా వరకు అమలు చేశారు. మద్యపాన నిషేధం, జాబ్ క్యాలెండర్, సిపిఎస్ రద్దు వంటి వాటిని అమలు చేయలేకపోయారు. కానీ కొన్నింటి విషయంలో హామీ ఇవ్వకపోయినా అమలు చేసి చూపించారు. దీంతో జగన్ చెబితే చేస్తారు అన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. దీంతో ఈసారి మేనిఫెస్టోలో జగన్ ఎలాంటి హామీలు ఇస్తారనేది రాజకీయంగానూ ఆసక్తి పెంచుతోంది. రైతులకు రుణమాఫీ చేస్తారా, రైతులకు సాగు ప్రోత్సాహం కింద ఇస్తున్న మొత్తాన్ని 20,000 రూపాయలకు పెంచుతారా అన్నది తెలియాల్సి ఉంది. 2019 ఎన్నికలలో మహిళలనే జగన్ టార్గెట్ చేసుకున్నారు. వారికి రుణమాఫీ హామీ ఇచ్చారు. ఇప్పుడు తిరిగి ఆర్థికంగా చేయూత అందించేందుకు ఏటా ఆర్థికంగా మేలు జరిగేలా కీలక నిర్ణయం ఉంటుందని ఒక అంచనా. అదే సమయంలో సామాజిక పింఛన్లు 3,000 నుంచి 4,000కు పెంచే హామీ సైతం ఉంటుందని తెలుస్తోంది. అటు యువతకు సంబంధించి ఆసక్తికరమైన హామీ ఒకటి ఇస్తారని తెలుస్తోంది. ఈ నెల 20న మేనిఫెస్టో ప్రకటన ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో రీజనల్ కోఆర్డినేటర్లతో జగన్ సమావేశం కానున్నారు. ఎన్నికల ప్రచారానికి సంబంధించి బస్సు యాత్ర చేస్తారని తెలుస్తోంది. రోజుకు 2 నియోజకవర్గాలలో ఈ బస్సు యాత్ర కొనసాగేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మొత్తానికైతే జగన్ మేనిఫెస్టో సంచలన ప్రకటనలకు తెరతీసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.